హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? రండి, కొబ్బరి పాలతో పెసరపప్పు ఉండ్రాళ్ళు పాయసం చేద్దాం. వినాయకుడికి ఎంతో ఇష్టమైన కొబ్బరి పాలతో చేసే పెసరపప్పు ఉండ్రాళ్ళకి ఫస్ట్ మీకు ఎన్ని కావాలో అన్ని బియ్యం నానపెట్టుకోండి. రాత్రంతా నానాలమ్మ, ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని నానపెట్టేసుకోండి. ఇలా రాత్రంతా నానిన బియ్యాన్ని వడకట్టుకోండి. నీరంతా అయిపోయిన తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు ఇలా గాలికి ఆరబెట్టుకుందాం. ఆరబెట్టుకొని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసేద్దాం. కొబ్బరి పాలతో చేసే ఈ పెసరపప్పు ఉండ్రాళ్ళకి మనము ఒక 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినవి ఆఫ్ చేసేసి మనము ఇది శుభ్రంగా కడిగి పొయ్యి మీద పెడదాం. బాగా కడిగాం కదమ్మా, ఇప్పుడు ఈ పెసరపప్పుని మెత్తగా ఉడకబెట్టేసేద్దాం. ఒక పొంగు వచ్చిన తర్వాత పైన తెట్లాగా వస్తుంది కదా వైట్ది, అది తీసేసి సిమ్ మీద పెడితే ఉడికిపోతుంది. చూడండి, ఇలా పైన వచ్చిన తెట్ట అంతా తీసేద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడే మూత ఒడ్డిగిలుగా పెట్టి సిమ్ చేయండి. చూడండి, 1 కప్పు నీళ్ళు అలాగే 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాం. ఈ 1 కప్పు నీళ్ళు గిన్నెలో వేసుకొని మరగనిద్దాము. చూడమ్మా, ఈ పొయ్యి మీద మనకి పెసరపప్పు ఉడుకుతాను కదా, అలాగే ఈ పొయ్యి మీద మనం ఉండ్రాళ్ళకి పిండిని తయారు చేసుకుందాం. మసులుతుంది కదమ్మా ఉండ్రాళ్ళ పిండికి. చూడండి, కొంచెం ఉప్పు టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తానికి కమ్మదనం కోసం కొంచెం 1/2 స్పూను నెయ్యి, చప్పగా లేకుండా తీయగా ఉండటానికి తగినంత బెల్లం, కొంచెం మరగని. బెల్లం కరిగిపోయింది కదా, ఇప్పుడు సిమ్ చేసి పిండి వేసేద్దాం. ఈ 1 కప్పు పిండి, 1 కప్పు నీళ్ళు పోసాం కదా, 1 కప్పు పిండి వేసుకోవాలి. అది కొలతమ్మ, 1 కప్పు నీళ్ళకి 1 కప్పు పిండి. పొయ్యి వెలిగించే ఉందమ్మా. ఆరిన తర్వాత మెత్తగా పిసుక్కొని చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఉడకబెట్టాం కదా పిండి, ఇలా మెత్తగా పిసికి నెయ్యి చేసాం కదా, చేతికి ఏమంటుకో చిన్న చిన్నవి ఉండలు చేసేయండి. పెసరపప్పు ఉండ్రాళ్ళు వినాయకుడికి చాలా ఇష్టం. దాంట్లో కూడా కొబ్బరి పాలతో నేను పాత వీడియోనమ్మ మామూలు పెసరపప్పు ఉండ్రాళ్ళు చేశాను, ఆ లింక్ కూడా కింద ఇస్తాను చూడండి ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో. అలాగే ఇది మనం కొబ్బరి పాలు వేసి చేసే వీడియోనమ్మ. ఇలా చిన్న చిన్న ఉండ్రాళ్ళు మొత్తం పిండంతా చేసేసుకున్నాం. బెల్లం వేసాం కాబట్టి చప్పగా ఉండదమ్మా, టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి తిప్పుదామా, ఒక్కసారి తిప్పి చూద్దాం. చూడండి, కొంచెం నీళ్లు మధ్యలో పోసుకున్నాను. ఇలా నీళ్ళలాగా ఉంటే కనుక మనకి కుడుములు వేసుకుంటానికి కూడా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా చిన్న చిన్నగా ఉండ్రాళ్ళు చేసుకుందాం. వేసేద్దామా, ఇప్పుడు వేసుకొని సిమ్ మీద పెట్టుకుందాం. మూత పెట్టేసేద్దాం, సిమ్ మీద పెడతాం, ఉడికి పైకి వచ్చేస్తాయమ్మా. చూడండి, ఇప్పుడు ఇలా ఉడికిపోయింది. ఇది ఉడికిన పిండే కదమ్మా, 10 నిమిషాలు ఉడికితే చాలు. నేను పప్పు కూడా మెదపల పైటే వండాను. చూడండి, ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది అలా కలిసిపోయి. సరేనా, 1 ముప్పావు కప్పు బెల్లం తీసుకొని వేసేసేయండి. పాకం పట్టాల్సిన అవసరం లేదు దీంట్లో. సిమ్ మీదే ఉంచండి, హై మీద పెట్టొద్దు, అడుగంటిపోతుంది. ఒకసారి తీద్దామా. నీరుగా ఉండకూడదమ్మా, నీరుగా పెట్టుకోకండి. చూడండి, ఇలా 3 యాలక్కాయలు దంచి వేసుకున్నాను. చూడండి, పచ్చకర్పూరం, నేను నూరు వేస్తానే నా పచ్చకర్పూరం. అలా వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, ఆ టేస్టు కమ్మగా ఉంటుంది. ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు లాస్ట్లో కొబ్బరి పాలు ఎప్పుడు అనగా తీశాను. ఈ అమ్మ చిక్కటి కొబ్బరి పాలు, 1 కొబ్బరికాయది చిక్కటి పాలు తీసుకొని పోసేసేయండి. మామూలు పాలు పోయాలంటే ఒక పక్కన మరగబెట్టుకొని
చిక్కగా చేసుకున్న తర్వాత పాలు అంటే హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ అయ్యే వరకు మరగపెట్టుకోవాలి. మరగపెట్టుకొని చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ఎందుకంటే బెల్లము అవన్నీ కలిపి ఉంటాయి కదమ్మా, పాలు ఇరిగిపోతాయి అందుకని. ఒకసారి ఇలా కలిపేసి ఒక్క పొంగు రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం కొబ్బరి పాలతో, అలాగే వేయించిన జీడిపప్పును కూడా వేసేస్తాం. పచ్చకర్పూరం కొంచెం వేసుకుంటే కనుక ఆ కమ్మదనం తినేటప్పుడు ఆ కమ్మదనం ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో ఒక్క స్పూను నెయ్యి ఇలా వడ్డించుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి పాలతో ఒకసారి చేసి చూడండి అమ్మ, చాలా బాగుంటుంది కమ్మగా.